నమస్కారం. ఈ వీడియోలో రాత్రివేళ అరటిపండు తినొచ్చా, అలా తింటే ఏం జరుగుతుందన్న వివరాలు తెలుసుకుందాం. గోధుమ రంగు మచ్చలు ఉండే అరటిపండులో తగిన పోషకాలు ఉంటాయి. అరటిపండులో ఉండే పోషకాలు అధిక రక్తపోటు, మధుమేహం, ఆస్తమా, క్యాన్సర్, అజీర్తి, జీర్ణ సమస్యలను నిరోధిస్తుంది. అరటిపండ్ల వల్ల ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూడండి. కొంతమంది రాత్రివేళ అరటిపండ్లు తింటుంటారు. ఇలా రాత్రివేళ అరటిపండు తింటే ఏమవుతుందో ఆరోగ్య నిపుణులు ఏం చెప్పారో తెలుసుకుందాం. అరటిపండ్లు తినడం తేలిక. ఇతర పండ్లలోలాగా మధ్యలో గింజలేవీ ఉండవు. పైగా వాటిలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువ. అవి పొట్టలో సమస్యలకు చెక్ పెడతాయి. అలాగే అరటిపండ్లు బాడీలో షుగర్ లెవెల్స్ కూడా పెంచుతాయి. ఎవరికైనా షుగర్ లెవెల్స్ పడిపోతే అరటిపండ్లు వెంటనే ఎనర్జీ ఇస్తాయి. పైగా వీటిలో ఫైబర్ ఎక్కువ. అందువల్ల ఇవి ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తాయి. అజీర్తి, మలబద్ధకాన్ని పోగొడతాయి. అంతా బాగానే ఉన్నా రాత్రిపూట అరటిపండ్లు తినవచ్చా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఆరోగ్య నిపుణులు రాత్రివేళ అరటిపండు లేదా అరటిపండ్లు తింటే దగ్గు, జలుబు వస్తుందని చెప్పారు. అరటిపండ్లు బాడీకి మంచివే అయినా రాత్రివేళ వాటిని తినవద్దని సూచిస్తున్నారు. అర్ధరాత్రి తప్ప మరే సమయంలోనైనా అరటిపండ్లు తినవచ్చని సూచిస్తున్నారు. అరటిపండు అంత త్వరగా జీర్ణం కాదు. ఒక అరటిపండు అరగడానికి 3 గంటల దాకా సమయం పడుతుంది. అందువల్ల నిద్రపోయే 3 గంటల ముందు వరకే అరటిపండును తినడం మేలు. సపోజ్ రాత్రి 10 గంటలకు పడుకునేవారు రాత్రి 7 తర్వాత అరటిపండు తినకపోవడం మేలన్నమాట. జలుబు, దగ్గు ఉన్నవారు అరటిపండుని తినకపోవడం మేలు. అరటిపండు మన శరీరాన్ని మరింత చల్లగా చేస్తుంది. ఫలితంగా మనకు దగ్గు, జలుబు పెరుగుతాయి. అందుకే వాటిని పగటివేళ తినడమే మేలు. మనం నిద్రపోతున్నప్పుడు మన పొట్టలో ఆహారం అలాగే ఉండిపోతుంది. మళ్లీ మనం నిద్రలేచాక అది జీర్ణం కావడం మొదలు పెడుతుంది. అందువల్ల రాత్రివేళ అరటిపండ్లు తింటే అవి అలాగే పొట్టలో ఉండి బరువుగా ఉండి సరిగా నిద్రపోనివ్వవు. జీర్ణ ప్రక్రియ కూడా సరిగా సాగదు. అందువల్ల తగిన జాగ్రత్తలతో వాటిని తింటే ఆరోగ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మజిల్ బిల్డ్ చేస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం వల్ల మజిల్ కాంట్రాక్షన్, రిలాక్సేషన్కు సహాయపడుతుంది. ఇందులో ప్రోటీన్ సింథసిస్, మజిల్ మాస్ ఏర్పడుటకు సహాయపడుతుంది. మజిల్ రికవర్ చేస్తుంది. అరటిపండు మజిల్ రికవర్ చేస్తుంది. వర్కౌట్ సమయంలో మజిల్స్కు కావలసిన శక్తిని అందిస్తుంది. ఎక్కువ స్టామినా అందివ్వడంలో గ్రేట్గా సహాయపడుతుంది. ఎంత ఒత్తిడిలో ఉన్నా త్వరగా సంతోషంగా ఫీలవుతారు. అరటిపండ్లలో ఉండే విటమిన్ B9 లేదా ఫోలేట్ డిప్రెషన్తో పోరాడుతుంది. ఇందులో ఉండే యాంటీ డిప్రెషన్ లక్షణాలు సెరోటిన్ లెవెల్స్ పెంచుతుంది. ఇది బ్రెయిన్ హెల్త్కు గ్రేట్గా సహాయపడుతుంది. స్ట్రెస్ మరియు ఆందోళన తగ్గిస్తుంది. అరటి పండ్లలో ట్రైప్టోఫోన్ సెరోటినిన్ లెవెల్స్ను పెంచి ఆందోళన మరియు నిద్రలేమి సమస్యలను నివారిస్తుంది. స్ట్రెస్ లెవెల్స్ను తగ్గిస్తుంది. పాజిటివ్ మూడ్ పెంచుతుంది. డిప్రెషన్ తగ్గిస్తుంది. మంచి నిద్ర పడుతుంది. బనానాలో ఉండే ట్రైప్టోఫోన్ కంటెంట్ మెలటోనిన్ను పెంచి రిలాక్స్ అయ్యేందుకు సహాయపడుతుంది. బెటర్ స్లీప్ పొందవచ్చు. అరటి పండ్లను రెగ్యులర్గా తినడం వల్ల మంచి నిద్ర పడుతుంది. కడుపుబ్బరం తగ్గుతుంది. అరటిపండ్లు రెగ్యులర్గా తినడం వల్ల గ్యాస్తో పోరాడుతుంది. శరీరంలో వాటర్ను తగ్గిస్తుంది. అరటిపండ్లలో కడుపుబ్బరంతో పోరాడే బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. పొటాషియం అధికంగా ఉంటుంది. శరీరంలో ఫ్లూయిడ్స్ తగ్గిస్తుంది. ఫ్యాట్ బర్నింగ్ చేస్తుంది. అరటిపండ్లలో ఉండే 12 గ్రాముల కోలిన్ ఫ్యాట్ బ్లాస్టింగ్ విటమిన్ నేరుగా జీన్స్ మీద పనిచేస్తుంది. పొట్ట ఉదరంలో ఉండే ఫ్యాట్ స్టోరేజ్ను తగ్గిస్తుంది. బెల్లీ ఫ్యాట్ను కరిగిస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉంచుతుంది. అరటిపండులో ఉండే ఫైబర్ కంటెంట్ బ్లడ్ షుగర్ను పెంచుతుంది. కాబట్టి డయాబెటిక్ వారు దూరంగా ఉండాలి. బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నవారు, లో గ్లిజమిక్ ఇండక్షన్ తక్కువగా ఉన్నవారు తినవచ్చు. ఆకలి కోరికలను తగ్గిస్తుంది. బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఒక్క అరటిపండు తింటే చాలు, ఆకలి కాదు. ఆకలిగా ఉన్నప్పుడు స్నాక్స్కు బదులుగా ఒక్క అరటిపండు తింటే చాలు. బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. జంక్ ఫుడ్ తింటే ట్రాన్స్ ఫ్యాట్ పెరుగుతుంది. ఇది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెంచుతుంది. అదే అరటిపండు తింటే మంచి కొలెస్ట్రాల్ పెరగడం వల్ల, ఇది ఫౌటో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అనుమానాలను కింద కామెంట్ సెక్షన్లో అడగండి.